హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ముచ్చట. మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉందనే చెప్పాలి. ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానులు గెలుచుకున్న చిరంజీవి గారి గురించి ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ముందుంటారు. నేడు ఆగస్ట్ 22న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చక్కరి కొడుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ లో 3 దశాబ్దాలతో పాటు 1 స్థానంలో ఉండి తన రేంజ్ ఏంటో చూపించారు. సినిమాల్లో స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి గారు తన మొదటి సినిమాకు పారితోషికం 1,116 రూపాయలు మాత్రమే. చిరంజీవి గారి సినీ ప్రస్థానం పునాది రాళ్ళు. ఈ సినిమా 1978లో ప్రారంభమైంది. అయితే చిరు గారు నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు అయినప్పటికీ మొదట ప్రాణం ఖరీదు అనే సినిమా విడుదలైంది. ఈ 2 సినిమాలకు చిరంజీవి గారు పారితోషికం తీసుకోలేదు. మన ఊరి పాండవుల సినిమాకు మాత్రం 1,116 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ ఆ తర్వాత అంచెలంచెలుగా మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.